నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల కన్యా రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహిఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्मा तस्मै ईश्वरे गुरवे नमः ॐ गणानां त्वा गणपति हवामहे कविं कविं कवीनामुपमश्रपस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम्

పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురువుగారు కానీ శని కానీ రాహుకేతువులు ఈ యొక్క సంచారం ఆ ప్రభావం కన్యా రాశి మీద ఎలా ఉంటుంది అని తెలుసుకునేటువంటి యొక్క విధానమే ఈ రాశి ఫలితాల కార్యక్రమం అంటే గ్రహాలన్నీ కూడా ఓ చోట ఎప్పుడు కూర్చోవు అవి ఎప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉంటాయి ఆ తిరగటంలో కొంత టైం పడుతూ ఉంటుంది ఆ టైం తీసుకుంటుంది అందులో పెద్ద గ్రహాలు గురువుగారు మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు ఒక ఆ రాశిలో ఉండే నక్షత్రాల్లో ఓదానతో మారుతూ ఉంటాడు అవన్నీ లెక్కలు కట్టుకొని ఆ ప్రభావం ఈ మనం చెప్పుకునేటువంటి కన్యా రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట అది దీంట్లో ఉండే ఆంతర్యం ఇప్పుడు కన్యా రాశి వారికి గురువుగారు పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం కాబట్టి కన్ గురువుగారి యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుంటే మిగతా గ్రహ పరిస్థితులు అంటే ఒక ఒకటి ఈ గురుసేనుల యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకుంటే మిగతా గ్రహాలు ఏదో అంతగా మనం పెద్దగా పండించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రెండు కూడా పెద్ద గ్రహాలు రాహుకేతులు కూడా పెద్ద గ్రహాలే అంటే అవి ఛాయాగ్రహములు కానీ ఈ నలుగురు యొక్క సంచార ఫలితాలు ముఖ్యంగా మనకి కావాల్సి ఉంటుంది ఇప్పుడు కన్యారాశి వారికి గురువు సంచారం గురువు ఏ స్థానాధిపతి కన్యారాశికి నాలుగు అంటే ధనుర్ రాశి తర్వాత ఏమో సప్తమం మీనరాశి అంటే ఈ నాలుగు ఏడు స్థానాలకి అధిపతి గురువుగారు ఆయన ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అంటే ఎన్నో రాశిలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశికి ఆరవ రాశిలో గురువు గారు సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అయితే అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడే అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అర్థమైపోయింది మనకి ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు గురువు యొక్క సంచారం ద్వారా కన్యా రాశికి సంక్రమిస్తున్నాయి అని చెప్పారు కాబట్టి అది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారంలో ఉంది గురువు యొక్క సంచారం కన్యా రాశి వారికి ఈ జూలై నెల అంతా కూడా బాగా ఉంటుంది పెద్ద గ్రహం గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి కాబట్టి మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది కన్యా రాశి వారికి అన్ని కార్యక్రమాలు కూడా దాన్ని మీరు సాధించుకోగలుగుతారు అయితే ధన కారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు మరి వాహన కారకుడు ఇవన్నీ కూడా గురువుగారే ఆయన అనుకూలంగా ఆయన యొక్క సంచారం ఉన్నది అంటే కన్యారాశి వారికి ఏం చెప్పుకోవాలి ధనాదాయం బాగుంటుందని చెప్పాలి అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పాలి మరి విద్యా 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 కారకుడు కూడా వాడే కాబట్టి మంచి చదువు వస్తుందని చెప్పాలి మంచి ర్యాంకులు వస్తాయి విద్యార్థులకి వాడు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది అలాగే ఏదైనా చిన్న గృహాన్ని కొనుక్కునేటువంటి యొక్క ఉన్నాయి లేదా చిన్న అపార్ట్మెంట్ ఒకటి ఏదైనా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చిన్న వాహనం కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి గురుడు స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఫలితాలు ఇంకా ఏడువాడు గురువే కాబట్టి ఆయన రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశి యొక్క స్త్రీలకి భర్తలకి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఈ రాశి పురుషులకి వాళ్ళ భార్యకి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటాయి వాళ్ళకి ఇది ఇవి యొక్క విశేషాలు కాబట్టి కనుక ఇంకా చతుర్థాధిపతి కూడా గురువే కాబట్టి చతుర్థాధిపతి అంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ హయ్యెస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చాలా హైయెస్ట్ ఎడ్యుకేషన్ కూడా లభిస్తుంది అంటే బీటెక్ వేసైన వాళ్ళు ఎంటెక్ ఎంఎస్లు అలాంటి వాటికి అవకాశాలు కూడా దొరుకుతాయి అలాగే దాని తర్వాత ఉద్యోగం క్యాంపస్ సెలక్షన్స్ కూడా దొరికేటువంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి కనపడుతున్నాయి ఇది రాశికి గురు సంచారం మూలంగా జరిగేటువంటి యొక్క శుభ ఫలితములు శని సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం ఐదు ఆరు వాడు ఈ యొక్క శని కన్యారాశి వారికి ఐదు ఆరు స్థానాలు నడినా ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు శని అంటే ఐదు ఆరు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శని ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఎలా సంచారం చేస్తున్నారా అంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అంటే చాలా తక్కువ మొట్టమొదట అంటే సువర్ణమూర్తి రైతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి లాస్ట్ కాబట్టి శని సంచారం యొక్క ఫలితములు మనకి ఈ రాశి వారికి ఎక్కువగా ఉండవు తక్కువ చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి అది కరెక్టే కానీ మళ్ళీ ఇంకో విశ్లేషణ ఉంది అదేంటంటే అసలు ఐదు వాడే ఈ శని కన్యారాశి వాళ్ళకి ఐదువాడు ఐదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు ఏం చెప్పాలి ఐదువాడు ఐదింట్లో సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మనం అనుకున్నట్టుగా ఈ లోహమూర్తిగా ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడని చెప్పినటువంటిది పక్కన పెట్టేసేసి ఐదవ ఐదవ స్థానాధిపతి ఐదింట్లోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు శుభ ఇస్తాడు యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు శని కన్యారాశి వారికి అని మనం చెప్పుకోవాలి కాబట్టి గురువు గారి యొక్క రైతమూర్తిగా గురువుగారి యొక్క సంచారం మంచి ప్రభావాన్ని ఇస్తుంది అలాగే శని యొక్క సంచారం కూడా లోహమూర్తి అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కన్యారాశి వారికి ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి అంటే మరి కన్యా రాశి వరకు వృషభ రాశి ఏమవుతుంది భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యంలో రాహువు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంటుందని చెప్పాలి అయితే మరి అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం మరి అంత అనుకూలమైనటువంటిది కాదు కదా ఇప్పుడు రాహు సంచారం మరి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కానీ తామ్రమూర్తిగా ఉంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటే భాగ్యస్థానంలో భాగ్య రాహు యొక్క సంచారం కలిసి వస్తుంది అని చెప్పిన శాస్త్రం రాహు కనుక భాగ్యంలో ఉంటే రాహు భాగ్యంలో సంచారం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పిన శాస్త్ర వచ్చినాం కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో భాగ్యంలో సంచారం చేసేటువంటి యొక్క రాహు శుభ ఫలితాన్ని ఇస్తాడు యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినందు మనం చెప్పుకోవాలి తర్వాత ఇది రాహు సంచారం యొక్క శుభ ఫలితములు ఈ యొక్క కన్యా రాశి వారికి కేతువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కన్యా రాశి వారికి కేతు వృషిక రాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందంటే కేతువు కనుక గోచార కేతువు మూడింట సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు కేతువు కేతు యొక్క సంచారం అద్భుతంగా ఉంది రాహుది భాగ్యరాహు సంచారం కాబట్టి బాగా ఉన్నది అలాగే కేతువు దీంట్లో శాస్త్రంలో విక్రమ విక్రమస్థానంలో కేతువు కనుక సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడని చెప్పింది కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తారు మొత్తం మీద రాహుకేతువుల యొక్క సంచారం కన్యారాశి వారికి సంపూర్ణ అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు రజితమూర్తిగా గురువు సంచారం బాగుంది తర్వాత శని ఐదవ స్థానం వాడు ఐదింట్లోనే సంచారం చేయటం మూలంగా స్వక్షేత్ర సంచారం వలన శని యొక్క సంచారం బాగా ఉన్నది అలాగే రాహువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా మంచి ఫలితాలను పంపిస్తూ ఉన్నాడు తర్వాత కేతువు మూడో స్థానం స్థానంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా సుఖ సంతోషాలను ఇస్తాడని శాస్త్రవచనం ప్రకారం చాలా బాగా ఉంటుంది కాబట్టి గురువు శని రాహు కేతు సంచారం కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తున్నాయి తర్వాత రవి సంచారం ఎలా ఉంది రవి ఈ యొక్క కన్యా రాశి వారికి పన్నెండో స్థానాధిపతి అవుతాడు వ్యయస్థానాధిపతి అవుతాడు స్థాన అంటే ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశికి అధిపతి బుధుడే కన్యా రాశికి అధిపతి బుధుడే కాబట్టి మీ అవతల మీ రాశి అధిపతి ఈ రాశి అధిపతి కూడా ఒకటే కాబట్టి బుధుడే ఆయన పదింటి సంచారం చేస్తున్నాడు శాస్త్రం ప్రకారం రవి గనక పదింట సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అలాగే మన తర్వాత నెక్స్ట్ హాఫ్ పదిహేడు పదిహేడో తారీఖు దగ్గర నుంచి కూడా కర్కాటకంలో ప్రవేశిస్తాడు ఆయన కర్కాటకంలో సంచారం చేస్తాడు రవి కర్కాటకం అంటే ఏమిటి మీకు లాభస్థానం లాభస్థానంలో రవి గనుక సంచారం చేస్తే సంపూర్ణ ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అది చాలండి ఆరోగ్య భాగ్యం అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఎన్ని భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా మల్టీ మెలేరియల్ అనుకోండి కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి ఏ ఏ మల్టీ ఆల్ మల్టీ ఈ వీటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఆయనకి భవనాలు ఉన్నాయి ఏం చేసుకుంటాడు ఆయనకి షుగర్ ఉన్నది బీపీ ఉన్నది లోపల అల్సర్స్ ఉన్నాయి కిడ్నీలు అన్నీ ఇదిగా ఉంటాయంటే నుండి తాగటానికే వీలు లేదు షుగరు తీపి పదార్థాలు లేవు కారం లేదు ఉప్పు లేదు ఏమీ లేదు ఏమి చేయడానికి వీలు లేదు చెదు పదార్థం తింటూ ఉండాలి అంటే ఎంత భాగ్యం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం కనుక లేకపోయినట్టయితే అన్ని భాగ్యాలు వ్యర్థము అని చెప్పాలి కనుక ఈ రవి యొక్క సంచారం మూలంగా మీకు ఒకటి నుంచి పదహారు పదిహేడు నుంచి నెలాఖరి వరకు కూడా సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అది మీ యొక్క అదృష్టం రవి సంచారం కన్యారాశి వాళ్ళకి తర్వాత కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కుజు సంచారం మూడు ఎనిమిది వాడు కుజుడు ఇప్పుడు ఆయన ఒకటి నుంచి పద్దెనిమిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు నీచబడి ఉన్నాడు కర్కాటక రాశిలో అయితే లాభస్థానంలో ఉన్నాడు అంటే కుజుడు నీచబడి ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన అనుకోవాలి అయినప్పటికీ నీచబడిన దోషం అక్కడ ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ యొక్క కర్ కన్యా రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యు వారు రాసినటువంటిది ఆయన మహాభిక్ష ఇచ్చారు మహానుభావుడు అపర శంకర్లు ఆదిశంకరాచార్యు వారు అది యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అంటే వచ్చేస్తాయి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా అది చదువుకోండి కంపల్సరీగా చదువుకోండి నాయన బాగా ఉంటుంది మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు నీచి పడ్డాడు కాబట్టి తప్పకుండా చదువుకోవాలి అని మనం చేస్తూ ఉన్నా తర్వాత సింహరాశిలో పంతొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సింహరాశిలోకి అంటే పన్నెండో స్థానంలోకి ప్రవేశిస్తాడు కుజుడు అక్కడ సంచారం ఉంటుంది పన్నెండో రాశి కాబట్టి అది పెద్ద లాభము లేదు నష్టము లేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితం అంటే ఓవరాల్గా సామాన్యమైనటువంటి యొక్క ఫలితం లాభస్థానంలో అది పర్వాలేదు కానీ అయితే అక్కడ నీచి పడ్డాడు ఈ తర్వాత పంతొమ్మిది తర్వాత నుంచి కూడా వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు అయితే ఇక్కడ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలని చెప్పడానికి అవకాశం తక్కువ మామూలుగా సామాన్య ఫలితాలు అని చెప్పి చెప్తారు కానీ ఇంకొక కోణంలో ఆలస్యం చేస్తే ఈ కుజుడు ఎవరయ్యా అంటే ఎనిమిది వాడు వాడు పన్నెండులో సంచారం చేసినప్పుడు అంటే పంతొమ్మిది తర్వాత నుంచి సంచారం చేసినప్పుడు పన్నెండులోకి వస్తాడు ఎనిమిది వాడు పన్నెండులోకి వచ్చినట్లయితే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాలు వాళ్ళు ఒక స్థానం వాడు మరొక స్థానంలో కనుక సంచారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మీకు పంతొమ్మిది ఒకటి నుంచి పద్దెనిమిది వరకు కూడా కుజుడు లాభస్థానంలో సంచారం వల్ల బాగా ఉంది పంతొమ్మిది తర్వాత నుంచి ఎనిమిది వాడు పన్నెండులో సంచారం చేయటం మూలంగా విపరీత రాజయోగాన్ని ఇవ్వటం మూలంగా చాలా బాగా ఉంది అయినప్పటికీ కూడా నీచపడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్య విజయంగా స్తోత్రం చదువుకోండి కానీ ఓవరాల్గా కుజ సంచారం మాత్రం ఈ జూలై నెల అంతా కూడా కన్యారాశి వాళ్ళకి బాగానే ఉన్నది శుక్రుడు శుకుడు ఎవరయ్యా మీ రాశికి కన్యా రాశికి అంటే రెండో స్థానం వాడు భాగ్యస్థానం వాడు అంటే రెండు ధనస్థానము విద్యాస్థానం తర్వాత భాగ్యస్థానం ఇప్పుడు ఈయన ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కర్కాటక రాశిలో సంచారం అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అమితమైనటువంటి ఇస్తాడు శాస్త్రం ఏం చెప్పిందంటే సుకుడు గోచార శుక్కుడు కనుక లాభస్థానంలో సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది కనుక లాభదాయకమైనటువంటి సౌక్ష్యాన్ని ఇస్తాడు కన్యా రాశి వారికి శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు సింహరాశిలో అంటే వ్యయంలో సంచారం చేస్తాడు శుక్రుడికి ఒక విశేషం ఉంది వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు చూసారా ఇది ఎంత ధర్మ సూక్ష్మం ఉందో దీంట్లో శాస్త్రంలో అంత ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి కాబట్టి శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా లాభంలో సౌఖ్యాన్ని ఇస్తాడు పద్దెనిమిది తర్వాత నుంచి వ్యయంలో లాభాన్ని ఇస్తాడు ఓవరాల్గా శుక్ర సంచారం కన్యారాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంది అత్యంత ఫలదాయకంగా ఉంది శుభప్రదంగా ఉన్నది అని చెప్పాలి బుధగ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం బుధుడు ఎవరు మీ కన్యారాశికి అధిపతి బుధుడు ఇంకా పదో స్థానాధిపతి అంటే అక్కడ మిథు రాశికి అధిపతి కూడా ఆయనే ఒకటి పది రాసులకు అధిపతి బుధుడు అంటే ఒకటి నుండి ఐదు వరకు కూడా వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు ఈయన అంటే భాగ్యంలో సంచారం చేస్తున్నాడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు బుధ ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి పర్వాలేదు భాగ్యంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అది పర్వాలేదు ఆ సంచారం ఐదు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా జూలై నెల అంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఇందా మనం చెప్పుకోవడంలో బుధుడు వృషభ రాశి అంటే శుక్కుడు కాబట్టి బుధశుక్కులు మిత్రులు కాబట్టి అది బాగానే అని చెప్పి అనుకున్నాం భాగ్యంలో తర్వాత ఐదు తర్వాత నుంచి మిథునంలోనే సంచారం చేస్తాడు మిథునానికి అధిపతే బుధుడు మీ రాశికి అధిపతే బుధుడు కాబట్టి బదింటి సంచారం చేస్తున్నాడు గోచార బుధుడు పదింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి బుధగ్రహ సంచారం జూలై నెలంతా కూడా మీ రాశికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు పూర్తి అనుకూలమైనటువంటి యొక్క సంచారం కన్యా రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుని యొక్క సంచారము ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి మంచి చక్కటి మార్కులు వచ్చి వారు ఏ కోర్సుల్లో ప్రవేశం కావాలనుకుంటారో ఆ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది వ్యాపారాలు బాగుంటాయి అలాగే వ్యవసాయదారులకి కుజ అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి అది వారికి వ్యవసాయం కూడా బాగా ఉంటుంది రెండు పంటలు శని అనుగ్రహం కూడా బాగా ఉంది కాబట్టి పంటలు బాగా పండుతాయి వారికి దిగుబడి కూడా బాగానే వస్తుంది తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి గురువు అనుగ్రహం ఉంది శని అనుగ్రహం ఉంది రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క నెల జూలై నెల తర్వాత స్త్రీలకి ఇందాకనే చెప్పుకున్నాం శుకుడు యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పి మనం చెప్పాలి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వారికి కావాల్సినటువంటి యొక్క వస్తువులు బజార్లో వెళ్ళి కొన్ని గృహోపకరణములు కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలందరికీ కూడా వారి మాటే పై చేయిగా ఉంటుంది అది మంచిగా వస్తుంది ఆ సంసారానికి మంచి కోసమే వారి యొక్క మాటలు ఉండటం జరుగుతుంది పై చేయిగా ఉన్న సంసారానికి ఉపయోగపడేటువంటి స్థితి కాబట్టి భార్యాభర్తల్లో ఒకరికొకళ్ళు అనునయంగా ఉండటమే కావాలి అలాగే కళాకారులకు కూడా చాలా బాగా ఉంటుంది వారికి కలిసి వచ్చేటువంటి యొక్క కాలం ఈ యొక్క జూలై నెల అలాగే చేతివృత్తి ద్వారలకు కూడా కలిసి వచ్చేటువంటి శుక్రుడు చేతివృత్తులన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ అవి శుక్రుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి చేతివృత్తి ద్వారలందరికీ కూడా బాగా ఉంటుంది తర్వాత వైద్యులందరికీ కూడా ఈ రవి యొక్క సంచారం బాగా ఉంది కనుక తర్వాత ఓషధీనాం చంద్ర చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంది కాబట్టి మీకు వై వైద్యులకు కూడా బాగానే ఉంటుంది అలాగే న్యాయవాదులకి ఈ కుజుడు కాస్త నీచిపడ్డాడు కాబట్టి క్రిమినల్ కేసులు లాయర్స్ అందరికీ కూడా బాగా ఉంటుంది ఇదే కుజుడు మళ్ళా భూ భూదేవి యొక్క కుమారుడు కాబట్టి స్థలాల మీద కూడా ఉంటాడు కాబట్టి సివిల్ కోర్టు వాళ్ళకి కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కేసులు ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే కుజుడు నీచిపడితే అది ప్రేమ వివాహంగానివ్వండి మిగతా ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి కొంతవరకు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళల్లో లేదా కొద్ది కాలం సంసారం చేసినటువంటి వాళ్ళల్లో కూడా ఈ నెలలో నీచ కుజుడు కాబట్టి వాళ్ళల్లో కొన్ని ఆ ఒకళ్ళకొకళ్ళకి అండర్స్టాండింగ్ లేక విడాకులు దాకా వెళ్ళేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఫ్యామిలీ కోర్టు కేసులు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన ఫ్యామిలీ కోర్టు కేసులు డీల్ చేసేటువంటి న్యాయవాదులకు కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది తర్వాత ఉపాధ్యాయులకి గురుబలం బాగా ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి నెల జూలై నెల ఇక మాసాధిపతులను మనం ఎప్పుడు పరిశీలన చేద్దాం ఉత్తరా నక్షత్రానికి మాసాధిపతులు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రాహువు పన్నెండు తర్వాత శుక్రుడు రాహు అంత అనుకూలమైనటువంటి యొక్క గ్రహం కాదు ఛాయాగ్రహం కనుక ఏం చేసుకుంటారంటే ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు స్తోత్రాన్ని చదువుకోండి దేవీ కవచం దేవి కీలకం దేవి అర్గడ అని చెప్పినని మార్కండే పురాణంలోది అది యూట్యూబ్లో ఆన్ చేస్తే మీకు ఆ మూడు వస్తాయి అది నోరు తిరగదు అంత తేలిగ్గా రాదు మనకి కనీసం కనీసం పెట్టుకుని విననైనా వినండి చాలు అపశబ్దములు లేకుండా చక్కగా ఆ వారు పారాయణ చేస్తూ మహానీయులు పారాయణ చేస్తూ ఉంటారు అది యూట్యూబ్లో ఉన్నది అది వినండి కనీసం చాలు తర్వాత ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం అని ఉంటుంది అది చదువుకోండి మూడు మాటలు అలాగే సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ లేకపోతే రవి ఈ యొక్క అష్టోత్తరం సూర్యానమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి ఇది ఉత్తరా నక్షత్రం వారికి ఈ నక్షత్రం వారికి ఏమిటి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు కేతువు ఆధ్యాత్మికవాది అందుకని హస్తానక్షత్రం వారు శూర్యానమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి సూర్య ఆరాధన అంటే ఆది చౌదయం పారాయణ చేసుకోండి తర్వాత సూర్యానమూర్తి వారు అష్టోత్తరం పారాయణ చేసుకోండి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి తర్వాత నక్షత్రం వారు ఒకటి రెండు పాదాలు వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతి ఈ రెండు కూడా కొద్దిగా కాస్త అంత అనుకూలమైనటువంటి యొక్క గ్రహములు కాదు అంటే మిగతా గ్రహాలన్నీ పైన చెప్పుకున్నట్టుగా బాగున్నప్పటికీ కూడా మాసాధిపతుల విషయంలో చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతులు అంతగా ఉపయోగకరంగా కనపడలేదు కనుక ఏం చేస్తారంటే చిత్తా నక్షత్రం వారు ఆ ఫలితాలన్నింటినీ కూడా పైన చెప్పినటువంటి గురువు గారు శని రాహు కేతు రవి శుక్ర బుధ కుజ ఫలితాలు చక్కగా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి మాసాధిపతుల యొక్క ఫలితం కూడా కావాలి కాబట్టి చిత్తా నక్షత్రం వారు శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాను సంభూతం నమామిశనీశ్వరం అట శని స్తోత్రాన్ని ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి నక్షత్రం వారు సంపరకుండా తర్వాత దుర్గా స్తోత్రం చదువుకోండి దేవి కవ దేవీ కవచం అని దుర్గా కవచం అని యూట్యూబ్లో ఉంటాయి ఆ చక్కగా మనకి అది నోరు తెరక్కపోయినప్పటికీ కూడా స్పష్టంగా రాకపోయినప్పటికీ కూడా చక్కగా వెంట ముందర పెట్టుకోండి కనీసం అది దుర్గా ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది అది చదువుకోండి మూడు పర్యాలు చదువుకోండి అవి మాత్రం యూట్యూబ్లో పెట్టుకుని వింటూ ఉండండి మంచి ఫలితాలు పొందుతారు నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య ముప్పై మూడు శ్లోకాలు తప్పకుండా వినండి వింటూ ఏం చేస్తారంటే ఒక్కొక్క శ్లోకానికి అయిపోగానే ఓ చె ఒక ఓ ఉద్ధరణ నీళ్ళు అంటే ఓ చెంచా నీళ్ళు బళ్ళంలో పోసుకోండి అది అన్నీ అయిపోయిన తర్వాత అదే తీర్థం అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ముప్పై మూడు శ్లోకాలకి ముప్పై మూడు చెంచాల నీళ్ళు బళ్ళంలో వస్తాయి అది శబ్దత నిత్యము లేనటువంటివి వేదములు ఆ వేద మంత్రాలవి అందుకోసం ఆ ఒక్కొక్క ఒక్కొక్క మీరు యూట్యూబ్లో సుబ్రహ్మణ్య స్వామి వారి చదువుతూ ఉన్నప్పుడు ముప్పై మూడు శ్లోకాల మొదటి శ్లోకం సదాబాల రూపాపి త్రి అని అది సర్వంగానే ఈ చెంచా నీళ్ళు పళ్ళెంలో పోసుకోండి అలా ఇంకో తర మళ్ళా నీళ్లు తీసుకోండి ఇంకో పద్యం వినండి వింటూ అది దీంట్లో పోసుకోండి అలా ముప్పై మూడు చెంచాల నీళ్లు ఈ పళ్ళెంలో వస్తాయి అదప్పుడు నీళ్ళు అనూహ్య తీర్థం అనమాట అది ఆ తీర్థము సుబ్రహ్మణ్య స్వామి వారికి పటిబల్లో ముక్కలు నైవేద్యం పెట్టండి ఆ ప్రసాదం తీసుకోండి తీర్థం ప్రసాదం తీసుకోండి ఈ అందరికీ కూడా చాలా శుభంగా ఉంటుంది అని మనం చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ యొక్క కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ గురి శనివారాలు మీకు కలిసి వస్తాయి కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా స్వస్తి